నెల్లూరు జిల్లా ఆత్మకూరులో అధునాతన హాంగులు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి మెమోరియల్ మున్సిపల్ బస్టాండ్ ప్రారంభోత్సవ ఏర్పాట్లు కనీవిని రీతిలో అదుర్సనిపించాయి. ఎంతో కనువిందుగా 4.50 కోట్లతో ఆత్మకూరులో ఎంజీఆర్ బస్టాండును ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి సొంత నిధులతో అన్న గౌతమ్ రెడ్డి కల సహకారం మేరకు నిర్మించి శుక్రవారం ప్రజలకు అంకితమివ్వనున్నారు. ఈ క్రమంలో చేపట్టిన ఏర్పాట్లు అబ్బురపరిచాయి. ఆత్మకూరు ప్రధాన వీధులన్నీ ఫ్లెక్సీలు హోర్డింగులతో నిండిపోయాయి. కళ్ళు జిగేలనిపించేలా లైటింగ్, వినసంపైన సాంగ్స్తో ఆత్మకూరు ఎంజీఆర్ బస్టాండ్ ప్రారంభోత్సవ సభా ప్రాంగణం ఓ రేంజ్లో ఏర్పాటు చేశారు. దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి అభిమానులు, ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి అనుచరులు, ప్రజాప్రతినిధులు, వైసీపీ పెద్దలు, నాయకులు, కార్యకర్తలతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఓ మాటలో చెప్పాలంటే అడుగులన్నీ ఆత్మకూరు వైపు కదిలాయి. సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పాటలో నేడు వారి సోదరులు విక్రమ్ రెడ్డి గారు కూడా పయనిస్తూ ఆత్మకూరు డెవలప్మెంట్ ఫోరం అనే ఒక కార్యక్రమం ద్వారా ఆత్మకూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి ప్రదంలో నడిపించడానికి అవిశ్రమైన కృషి చేస్తూ ఉన్నారు. ప్లీజ్ దయచేసి వెనక వెళ్ళాలి అందరూ, దయచేసి అందరూ వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. జన హృదయ నేత దివంగత మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి జ్ఞాపకార్థం తమ సొంత నిధులతో ఆత్మకూరు పట్టణంలో 4.50 కోట్ల రూపాయలతో నిర్మించిన మేకపాటి గౌతమ్ రెడ్డి బస్టాండును ఈ నెల 23వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభిస్తున్నాం. ఇదే మా ఆహ్వానంగా భావించి ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు ఈ కార్యక్రమానికి తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ మీ మేకపాటి విక్రమ్ రెడ్డి, ఆత్మకూరు శాసనసభ్యులు.